అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వైపు ఉన్న ఓ దుకాణంలో మంగళవారం మధ్యాహ్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమీప ప్రజలు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ వారు నియంత్రణ చర్యలు తీసుకున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో దుకాణం మూసివేయబడి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రాణ నష్టం సంభవించలేదు, కానీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. సార్ గారు రెండు సార్, నా పేరు వెంకటేష్. మేము ఈరోజు పెళ్ళమూడి ఇద్దరు కలుపుతున్నాము. ఒక కొడుకు తిద్దున్నారు, వాళ్ళకి నేను సంతానం టీటెస్ చేస్తున్నాను. ఈ షాప్లోనే మళ్ళీ ఒకసారి అందుకోయింది, ఆర్పేసినాము. తిరిగా అందుకోయింది, ఆర్పేసినాము. అది ఎట్లా జరిగింది ఏం తెలియదు, జరిగిపోయింది. మేము ఇంటికి పోయి లోపల ఎంత లాస్ అయింది అంటే 2 లక్షలు సార్. రెండు చైర్లు, బెంచి, టేబుల్, అద్దాలు సార్. నష్టం ఎంత అయింది? 2 లక్షల. ఓహే.